తూర్పుగోదావరి జిల్లా చెందిన మరో సీనియర్ నేత అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గత కొద్ది రోజులుగా పార్టీ కొత్త పార్టీలో చేరుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఆయన ఇందులో చేరుతున్నారు, ఆయన అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా వాట్సాప్లో ఫేస్బుక్లో మీరు పార్టీ కొత్త పార్టీలో చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, ఆ వార్తలు వెనక నిజం ఏంటండి? అంటే ఒకటండి, నేను ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను కాబట్టి పలానా పార్టీలో నేను జాయిన్ అవుతాను అన్న వార్తలు సహజంగా వస్తున్నాయి. అంటే 10 సంవత్సరాలు ఎంపీ చేశాను, తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా ఖాళీగా లేకుండా సమస్యల పట్ల, పేదల సమస్యల పట్ల పోరాడుతున్నాను కాబట్టి కొంత అందరి దృష్టి నా మీద ఉంది. దాన్ని నేను కాదనలేను. అంటే మీరు సుమారుగా 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, సో మీరు ఏ పార్టీలోకి వెళ్తారనేది అందరూ అసలుగా చర్చనీయాంశమైన అంశంగా మారింది సార్. అదేనండి, అందుగురించి ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను కాబట్టి చాలా కాలం నన్ను కొన్ని పార్టీలు ఓన్ చేసుకున్నాయి, చాలా కాలం వైఎస్ఆర్సీపీలోకి నేను వెళ్తున్నాను డేట్లు కూడా ఫిక్స్ చేశారు, దాని తర్వాత జనసేనలోకి కూడా వెళ్తున్నట్టుగా డేట్లు కూడా ఫిక్స్ చేశారు. ఒకటేంటంటే నేను కాంగ్రెస్లోకి వెళదామని అనుకున్నానండి. ఎందు గురించి అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పార్టీలు అలా చేయబట్టే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న దృష్టిలో కాంగ్రెస్ పార్టీలోకి వెళదామని అనుకున్నాను. అనుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందో నాకు కాంగ్రెస్ పార్టీ మీద కొంత విరక్తి చెందాను. కారణం ఏంటంటే మా చిన్నప్పటి నుంచి బేసికల్గా మేము కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టడం మా రాజకీయంలో ప్రవేశించడం ఒకసారి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం మీద పోరాటం చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం చేసే దుర్మార్గాలు అక్రమాల మీద ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఈ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఎందుకో కానీ చాలా దారుణంగా దళితుల్ని అణగదొక్కాలని ఒక తీసుకున్నాడు, స్టెప్ తీసుకున్నాడు. దాంతో ప్రతి చోట కూడా దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా దారుణంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అది దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమైన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. ఆ ప్రధాన ఎమ్మెల్యేలే దాడులు దిగుతున్నారు, వాళ్ళు నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళకి విప్పు పదవులు ఇచ్చారు. అంటే గతంలో మీరు ఇంచుమించి 4 దశాబ్దాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈరోజు వైసీపీ, జనసేన, ఈ పార్టీలు చూస్తుంటే గతంలో ఉన్న పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు తేడా ఏం కనిపిస్తుంది అంటారు? నేను పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటి పార్టీలు ఎప్పటి నుంచో ఒక స్టాండ్ తీసుకుని వీళ్ళని అణిచివేయాలన్న ధోరణి, దానికి ప్రభుత్వం మద్దతు. ఒక్క కేసులో కాదండి, అన్ని కేసుల్లో కూడా సామాజిక వర్గాలు మార్పు చెందినవి కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఒకలే. గరగపర్లో ఒక సామాజిక వర్గం వాళ్ళకి దాడి చేస్తే, పాత తొంగపాడులో ఒక సామాజిక వర్గం, అలాగ ప్రతి చోట్ల కూడా మనం మొన్న కూడా ఈ జరిపోతు పాలెంలో ఒక సామాజిక వర్గం, ఇట్లా ఎక్కడ చూసినా కానీ తెలుగుదేశం నాయకులు దాడి వెనకాల ఉండడం అన్నది అన్నిటిలోనూ సర్వసాధారణమైంది. కానీ దాన్ని అరికట్టాల్సిన చంద్రబాబు అరికట్టకుండా మేము ఉద్యమాలు ఏదన్నా చేస్తూ ఉంటుంటే ఆ ఉద్యమాలని అణిచివేయాలన్న ధోరణే కనబడుతున్నాడు తప్పితే ఎక్కడ న్యాయం అన్నది ఆయన చేయట్లేదు. మొన్న నెల క్రితం జరిగిన కుక్క దాడి కేసు, వరుణ్ అనే కుర్రోడు చనిపోతే స్వయాన హోమ్ మినిస్టరు మరదలు ఆ కుక్కని ఉస్సుకొలిపి ఆ మరణానికి కారణమైందన్నది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు వరకు కూడా కట్టలేదు కేసులు. అంటే కనీసం ప్రొటెస్ట్ చేయమని కూడా మీరు చాలా దాన్ని ఖండించమని ప్రొటెస్ట్ చేయమని మీరు 2-3 సార్లు ఆందోళన చేపడతారు, కానీ ఆందోళన కూడా అణిచివేసే పరిస్థితి ఉందండి, ఎలా చూస్తారంటేనండి. నేను వెంటనే నేను ఏదన్నా పిలిపించిన వెంటనే నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయాలి. అలాగా అన్ని దాంట్లో మొన్న కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేయాలని చూసినప్పుడు నేను ఎస్కేప్ అయ్యి అజ్ఞాతంలోకి వెళ్ళి అమలాపురంకి వెళ్ళిపోయాను. అక్కడ అమలాపురంలోకి వెళ్ళి ప్రజల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంలో నేను విజయం సాధించాను. బట్ ఏ ఇష్యూకి వెళ్ళినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అణిచేయాలన్న ధోరణి అన్నది కనబడుతుంది కాబట్టి తెలుగుదేశానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడాలన్న నా నిర్ణయం సబబైనదని నేను అనుకుంటా ఉన్నాను. ఇన్ ది సేమ్ టైం ఈవెన్ హోమ్ మినిస్టర్లు
ఇన్వాల్వ్ అయినా కానీ వైఎస్ఆర్సీపీ వచ్చి కనీసం ఈ దళితుల పట్ల కానీ బాధితుల పట్ల కానీ బాసటగా నిలబట్టలేదు. అది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఎందుకంటే దళిత ఓటు బ్యాంక్ ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఎందుకు అసలు దళితుల విషయాలు పట్టించుకోవట్లేదు, దళితుల విషయాలంటే ముందుకు రావట్లేదన్న విషయం కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది నాకు. మరి ఎందువల్ల రావట్లేదు, అందుగురించి ఆ పార్టీ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇకపోతే ఇప్పుడు జనసేన పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఒక అంటే మార్పు గురించి వస్తున్నాము అన్నది ప్రస్ఫుటం చేసి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళు గమనించి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మున్ముందు మసులుతారో బట్టి ఆ పార్టీకి వెళ్ళాలన్న ఉద్దేశం అన్నది కూడా ఆలోచించాలని ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. ముఖ్యంగా మా సామాజిక వర్గంలో అందరితో మాట్లాడే ఏదైనా నిర్ణయం చేస్తే చేసుకోవాలనే ఉద్దేశంలో కూడా నేను ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే నేను పద్మనాభం గారు కలిసి చాలా కాలం ఈ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేశాను. కాపుల విషయంలో నేను పూర్తిగా కాపు రిజర్వేషన్కి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఇదే ఎక్కువ వస్తుంది సార్ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ, ముద్రగడ పద్మనాభం గారు హర్ష కుమార్ గారు ఇద్దరు జనసేనలో చేరబోతే ఎంతవరకు నమ్మాలంటారు? అంటే మొన్న కూడా ఈ రెండు వర్గాలు సామాజిక వర్గాలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ మధ్యవర్తి కింద ఉన్న ఒక పార్టీ ఈ రెండింటినీ కూడా అంటే కలవనివ్వకుండా ఒక వెనకాల ఒక ప్లాన్ చేశారంటే ఈ ఈక్వల్ ఏదైనా సరే ఒక రెండు సామాజిక వర్గాలు కలవాలనుకున్నప్పుడు ఈక్వల్ ప్రిఫరెన్స్ అన్నది ఉంటేనే అది కింద ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఇప్పుడు నా మీద ఆయనకు గౌరవం ఉన్నా ఆయన మీద నాకు గౌరవం ఉన్నా కానీ కింద ప్రజలకు అది పట్టదు. కానీ వాళ్ళు చూస్తున్నది ఏంటి, వీళ్ళిద్దరూ సమాన స్థాయిలో కలిశారా లేదన్నది చూస్తారు. అది గమనించే వాళ్ళు ఆర్గనైజర్స్ సరిగ్గా చేయలేదనే ఉద్దేశంతో నేను బహిష్కరించి రావడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఇది ఈ పరిణామం జరిగిన తర్వాత ఒక మీటింగ్ ఒక ఏర్పాటు చేసి చాలా భారీ ఎత్తులో మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క అంటే ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ రోజున నాకు అధికారం ఏం అవసరం లేదండి. 10 ఇయర్స్ నేను ఎంపీ చేశాను కాబట్టి నేను నాకు మళ్ళీ అధికార పదవులు అనుభవించాల్సిన అవసరం నాకు లేదు. కానీ జాతి విషయంలో మటుకు నేను కాంప్రమైజ్ అవనండి. ఎందువల్లంటే ఈ జాతి ముఖ్యంగా ఎస్సీకి సామాజిక వర్గం ముఖ్యంగా రాజ్యాధికారాన్ని కోరుకుంటుంది. ఈ రాజ్యాధికారాన్ని కోరుకుంటుంటే ఈ రాజ్యాధికారంలో ఏ పార్టీ భాగం ఇస్తుంది, లేకపోతే పూర్తిగా ఒక కులంతోనే రాజ్యాధికారం అన్నది మనం సాధించలేం. అది అంబేద్కర్ గారు కూడా చెప్పారు. కాబట్టి మనకి ఇప్పుడున్న పార్టీల్లో ఏది రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇస్తుంది, తెలుగుదేశం అసలు ఇచ్చే పరిస్థితే లేదు. ఎందువల్లంటే ఇద్దరు మినిస్టర్ల నుంచి ఆ ఇద్దరు మినిస్టర్లు కూడా తీసేసింది, మళ్ళీ ఇంకో ఇద్దరు మినిస్టర్లు పెట్టింది. తక్కిన సామాజిక వర్గాలను ఎవరిని కూడా తెలుగుదేశం ముట్టుకోలేదు. అదే రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తే ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఎస్సీ సెల్ చైర్మన్ మేరు నాగార్జున అతని యొక్క పరిస్థితి పార్టీలో మనం చూస్తాం. తగిన వాళ్ళు ఎవరు కూడా పార్టీలో ప్రస్ఫుటంగా కనపడరు. అంత రెడ్డిలు తప్పితే ఇంకోళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ చేసిన సత్యబాబు కూడా మరి ఉభయ రాష్ట్రాలకి చేసిన ఆయన కూడా ఎక్కడో మూలు ఉంటాడు. ఆ నాయకత్వం అంతా కదా రెడ్డిల చేతుల్లోనే ఉంటుంది. 1, 2, 3, 20 స్థానాల వరకు వాళ్ళే ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా న్యాయం జరగదు, ఈ రాజ్యాధికారం అన్నదానికి న్యాయం జరగదన్నది మా ఉద్దేశం. కాబట్టి టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలా జనసేన కానీ ఈ పార్టీల మధ్య మీకున్న రాజకీయ ప్రకారం ఏమైనా వైవిధ్యాలు కనబడుతున్నాయంటే వాళ్ళకి వీళ్ళకి ఒకవేళ జనసేన మేనిఫెస్టో సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం కానీ మీకు ఎలా అనిపిస్తుందండి? కాదండి, నేను ఇప్పుడు వాళ్ళ ఇద్దరు రెండు పార్టీలు చూసిన తర్వాత ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఈయన రాజ్యాధికారంలో మాకు భాగం ఇస్తే ఆయన ప్రకటిస్తే రాజ్యాధికారం మేము కలిసి పంచుకుంటాం ఎస్సీస్తో అన్న ఒక వాదన ఆయన కానీ వినిపించినట్లయితే అప్పుడు ఆయన పార్టీలో కలవడానికి ఆసక్తి చూపెడతాం. నేనే కాదు అంటే కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలు కలవాలి. ఒక పార్టీతో హర్ష కుమార్ కలిసిపోవడం వల్ల ఆ పార్టీకి మేలు చేయకూడదు. మొత్తం కింద స్థాయి నుంచి కలిసికి రావాలంటే రాజ్యాధికారంలో భాగం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజున నేను గవర్నర్ని రాష్ట్రపతిని కలవబోతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న గొడవలు ఈ హోమ్ మినిస్టర్ విషయంలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా అడిగాను. 1-2 రోజుల్లో వస్తే నేను ఢిల్లీ కూడా బయలుదేరుతాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో నాకు ఈ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి
మా సమస్యలు ఏవైతే నేను ఎత్తుతున్నానో ఆ సమస్యలన్నిటి మీద న్యాయ విచారణ జరిపి తర్వాత రాజ్యాధికారంలో సమానమైన స్థాయి మాకు ఇచ్చినట్లయితే ఆ పార్టీతో కలవాలన్నది నా ఉద్దేశం. అదే నేను రేపొద్దున బహిరంగ సభ పెట్టి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆ రకంగానే వెళ్ళి మేము కలవాలనుకుంటున్నాం. కింద స్థాయి నుంచి కలిసే ఒక ప్రయత్నం అయితే అప్పుడు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసుకుని అప్పుడు మేము అధికారంలో రావాలన్నది మా ఆకాంక్ష. కలవంటి పోరాటయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించడం కదా, ఈ మధ్యలో వెళ్ళి కలిసే అవకాశం ఉంటుందంటే మీరు చర్చించే అవకాశం ఉందంటారా? అంటే ఇంకా నేను అంతవరకు నేను ఆలోచించలేదండి, అంతవరకు ఆలోచనలు రాలేదు. అంటే ఒక పాజిటివ్ సిగ్నల్స్ మట్టుకు నడుస్తున్నాయి. మా దగ్గర నుంచి కూడా ఆయనకి పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి, ఆయన దగ్గర నుంచి కూడా మాకు పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి. దాన్ని బట్టే రాజకీయం నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఇంకా మనుషులు ఇద్దరం కూడా కలిసి మాట్లాడుకున్న సందర్భం అయితే రాలేదు. కాబట్టి ఆ సందర్భం గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూస్తున్నప్పుడు చాలా విషయాల్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నా సామాజిక వర్గానికి నేను చెప్పగలుగుతాను. కాబట్టి మా యొక్క ఉద్దేశాలు ఈ మా ఉద్దేశాలతో కలిసే పార్టీతో మేము కలవాలన్నది మా ఉద్దేశం. ఇది మొత్తం చూసుకుంటే అటు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ రెండు కూడా ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చినంత ప్రాధాన్యత మిగిలిన కులాలకు ఇవ్వడం లేదు. పార్టీ నేతలు ఎవరు ఎదిగే దళితులకు కూడా రాజ్యాధికారంలో సమాన బాధ్యత హక్కు కల్పిస్తే వాళ్ళని కూడా బాధ్యులుగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా జనసేనతో కలిసి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఒకసారి కూర్చున్న తర్వాత ఆయన నేను కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని అంశాలపై వివరంగా మాట్లాడుకున్న తర్వాత జనసేనలో చేరుతామా లేదనే విషయంపై స్పష్టత ఇస్తానని చెప్పి హర్ష కుమార్ చెప్పారు. కెమెరామెన్ సాయికృష్ణతో రాజేష్, 99 TV, రాజమండ్రి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.